సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు క్లాసిక్ గార్డెన్ బలం రాయిలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎస్ రాజు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జూలై 2-3న జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలియజేశారు. జూలై 3న సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్ లో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని, కంటోన్మెంట్ లో 240కి పైగా పోలింగ్ బూతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి బూత్ నుండి 100 మందికి పైగా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయుడు ప్రకాష్, ఉపాధ్యక్షుడుగా రజనీ, ఉపాధ్యక్షుడుగా కపిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయపాల్ రాకేష్, ప్రధాన కార్యదర్శి కిటికీ దయానంద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం కన్వీనర్ ఎస్ రమేష్, వార్డు అధ్యక్షులు కనకరాజు, మహేష్, కృష్ణమోహన్, వీరవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాసభ 3 తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రజలు, తెలంగాణ ప్రజలు దానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని నిర్వహించడానికి కార్యకర్తల దగ్గర బూతు నుంచి వెయ్యి రూపాయలు చందాగా తీసుకొని ఈ యొక్క మహాసభ కాకుండా ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ఇచ్చేస్తుంది. అలాగే మన 3 తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్దలు, గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. దానికి ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆయన దేశానికి ఇచ్చే సూచనని. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా దీనికి ఇచ్చేస్తున్నాడు. అందరూ సహకరిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ప్రతిరోజు మీటింగ్స్ పెట్టి ఈ ఆర్గనైజేషన్ కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి మనం ఎందుకంటే ఎందుకంటే 338 ఆర్టికల్ మేడకు తెలుసు, అందరికీ తెలుసు, పెద్ద పెద్దలకు 338 ఆర్టికల్ లో ఇంత వరకు పట్టించుకున్న నాకు లేడు. ఆ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ ఆటో రిక్షా పేపర్ ఉద్యోగంలో నువ్వు పోలీసుల కంప్లైంట్ సర్వీస్ బయటపడేస్తా తప్ప నీ గురించి ఏమో రికార్డ్ చేసుకోలేవు, అట్లా సిద్ధులు లేవు. ఇప్పటి దా గురించి మనం ఇక్కడ పెద్దలు కనిపిస్తా అక్కడ మనం చెప్పాలా? ఎందుకంటే మనకు ఈ పోస్ట్ ఖచ్చితంగా మమ్మల్ని లైట్ కానీ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇప్పుడు లైట్ కానీ సీఎం ఉన్నారా లేదు. కాబట్టి మనం దాని మీద ఆసక్తి పెంచుకొని మన పిల్లలను కొద్దిగా చదివించి అన్ని విధాలా మనం ప్రోత్సహించాలి. ఏదైతే ఒకటే ఒకటి అంటాము, నాకు ఒకటే, ఎవరైనా మన కంటోన్మెంట్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నా నా సొంత దాని గురించి నేను బయట తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఒక రీతిలో అయినా సరే ఒక ఐఏఎస్లో ఒక డాక్టర్లో ఒక ఇంజనీర్ తయారయ్యా. ఎందుకంటే ఒక విపణ కావాలి మన సమాజానికి. నా గురించి ఏదో ఇబ్బంది గురించి నా గురించి కష్టపడుతున్న ఇంటికి రావాలని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పిల్లలు ఇంత పిల్లలు పెళ్లి లేకపోతే నేను మనం కష్టపడుతున్న మన సమాజం గురించి ఎస్సీల గురించి కొద్దిగా నా దేవుడు ఇచ్చిన 10 రూపాయలకే ఒక 2 రూపాయలంతా నేను నా సమాజానికి పెట్టాలనే ఉద్దేశం దృక్పథంతో పెట్టుకుంటున్నా తప్ప వేరేది లేదని మీకు సమర్థం. మీకు కొద్దిగా కొన్ని రోజులు